చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాము. ఓకే, అందరు పొజిషన్స్ కి వచ్చేసేయండి. వన్ టూ త్రీ. అత్యంత కృపా కనికరం గల గొప్ప దేవ, నా తండ్రి అయ్యా, నీ పరిశుద్ధ పాదముకు స్తోత్రం నాయన. అయ్యా, మాకు ఇచ్చినటువంటి నూతన దినంని బట్టి కూడా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క చిన్న బిడ్డల్ని కూడా తండ్రి అయా నీ ఆత్మతో అభిషేకించుకోండి నాయన. అయా నాయన బిడ్డలు నాయన తండ్రి ఎంతో ఆసక్తితో నాయన తండ్రి ఇక్కడ సమయంకి చేరినారు నాయన. మాకు ఈ సమయంని బట్టి కూడా మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. బిడ్డలకి మంచి జ్ఞానంతో నాయన తండ్రి నింపండి నాయన. అలాగే నా తండ్రి అయా బిడ్డ సెలీనా యొక్క పిన్నిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరి తన డెలివరీకి హాస్పిటల్లో ఉంటుండగా తండ్రి ఆ బిడ్డకి మంచి డెలివరీని మరి హెల్తీ బేబీని దయచేయమని పెట్టుకుంటున్నాం తండ్రి. మరి ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క నాయన హోస్టల్ అయితేనేమి ప్రజ్వల మరి మిన్ని బెన్ని నిమ్మక్క శ్యామక్క అలాగే ప్రతి ఒక్కరిని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ బిడ్డలకి నాయన తండ్రి నీ ఆత్మతో అభిషేకించుకోండి తండ్రి. అయా మరి ఈ క్లాస్ మొదలు పెట్టుకుంటుండగా తండ్రి ఆది నుండి అంతం వరకు మీరు మాకు సహాయం చేయండి. బిడ్డలతో ఉండండి తండ్రి. అయా మరి కొత్త లెసన్స్ మేము చెప్పుకోబోతుండగా తండ్రి బిడ్డలకి వినగలిగినటువంటి చెవులను గ్రహించగలిగినటువంటి హృదయం దయచేయండి తండ్రి. అయా నాయన అలాగే మరి శాలెం అంకుల్ని అన్నని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరి అన్న గత 200 డేస్ గా ఎంతో ప్రయాస పడుతున్నారు తండ్రి నీ రాజ్య వ్యాప్తి కొరకు తండ్రి. బిడ్డల్ని గొప్ప గొప్ప మిషనరీస్ గా గొప్ప సువార్థికులుగా చేయటకు తండ్రి అన్న ప్రయాసాన్ని చూస్తున్నటువంటి దేవుడు తండ్రి 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించటకు సహాయం చేయండి. అందుకే అన్నకి మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన శ్యామకను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరి ప్రియ బిడ ఎంతగానో ప్రయాసపడుతుంది దేవ, మరి అక్కడ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి దేవ. అలాగే నాయన ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డని కూడా తండ్రి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. బిడ్డల్ని రక్త ప్రోక్షణలు తీసుకొస్తున్నాం తండ్రి. అయా లెసన్ స్టార్ట్ చేసుకోపోతుండగా తండ్రి మమ్మల్ని బిడ్డల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అతి త్వరలో రానైన గొప్ప దేవ నీ నామంకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నజరేడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైస్ లార్డ్ మిన్ని విన్ని ప్రైస్ లార్డ్ ప్రజల గర్భతంగా ప్రైస్ లార్డ్ అక్క పిల్లలు ప్రైస్ లార్డ్ చెన్నగారు ప్రైస్ లార్డ్ yes very good. మీరు ప్రతి రోజు వాక్యం చదువుతున్నారా, బైబిల్ చదువుతున్నారా, సారీ ప్రేయర్ చేసుకుంటున్నారా? ఓకే, ప్రతి రోజు అక్క వాళ్ళు చెప్తున్న లెసన్స్, అన్న వాళ్ళు చెప్తున్న లెసన్ ప్రతి రోజు వింటూనే ఉన్నారు, మరి దాని ప్రకారం జీవిస్తున్నారా బిడ్డలు మీరు? నిజం చెప్పండి కదా, కొన్నిసార్లు సాధారణంగా మనం ఎంతగానో చేసినా గానీ మనం ఏం చేయాలి పిల్లలు, వాక్యంలో నిలబడాలి. ఓకేనా, మనము ఇట్లా విధిగా మనం వాక్యంలో ఇలా నిలబడుతూ ఉంటే మనం ఏమవుతామో తెలుసా, ప్రభు సాక్షిగా నిలబడతాం. అవునా అవునా, మీ తప్పు చూపించాను అవునంటే yes. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశం అవునా. అదే మనం ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని దేవుడు నేను ప్రభు సాక్షిగా నిలబడతానని చెప్తూ ఈ యాక్షన్ సాంగ్ చేసి దేవుడు మనం బాధ్యతాం. కనిపించట్లేదు మాకు, కరెంట్ పోయినట్టుంది. పిల్లలు ఎంతమంది యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించారు?
అసలు నిజంగా యేసయ్య నా కోసమే చనిపోయారు అని మీరు తెలుసుకున్నారా పిల్లలు? ప్రభు సాక్ష్యం నేను పొందితిని, రక్షణ పొందితిని అంటున్నారు కదా. మనం ఏం చేయాలి రక్షణ పొందుకోవాలంటే? యేసయ్య దగ్గర మన పాపాలన్నీ ఒప్పుకోవాలి. మరి ఒప్పుకుంటారా మీరు? ప్రజలక్క వేరే పాట ఏదైనా పెట్టమ్మా, సిగ్నేచర్ సాంగ్ పెట్టేద్దాము, అప్పుడు వీళ్ళు చేస్తా ఉంటారు. ఓకే అమ్మా. అక్క వస్తుందా? వస్తుంది వస్తుంది. Bye.
నిమ్మక్క పిల్లల్ని చూసారా? ఓ చూసాను ప్రజల, బాగా చేశారు అక్క. చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసేసుకున్నారు. ఆఫ్ చేస్తున్నారు మరి చాలా మంది, లేకపోతే ఇంకా బాగుండేది. పిల్లలు ఇంకా ఆఫ్ చేసుకోకుండా రండి. పిల్లలు మరి నిజంగా పాటలు చెప్పినట్టు మీరు ఫ్యాన్లు లైట్లు కనబడకుండా పెట్టుకుంటున్నారా ఫోన్లు? అయితే మిన్యాక ఇంకా అవ్వలేదా? కరెంట్ పోయిందని అన్న మెసేజ్ చేశాడు ఆంటీ. సరే అలాగే, చాలా టైం అయిపోయింది కదా, అమరావాసిలోకి వెళ్ళిపోదాం. ఎస్ ఓకే పిల్లలు, మీ హోంవర్క్స్ అన్ని మీ దగ్గర పెట్టుకోండి, చక్క చక్క వస్తాం, ఫటాఫట్ చూపించేయండి. ఓకే ఓకే. జయంత్ అండ్ సోనిక, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. రాసుకున్నారు మెమరీ వర్స్? చదవలేదా అక్క? ఫోన్ మమ్మీ దగ్గర ఉంటది అక్క, సండే స్కూల్ వర్క్ పెట్టమంటే మెమరీ వర్స్ పెట్టలేదు అక్క. ఇక్కడ నానా ఇప్పుడు యాక్టివిటీ చేశారు కదా. నిన్న క్లాస్ కి వచ్చారా మీరు? అక్క లెసన్ స్టార్టింగ్ లో ఇంటర్నెట్ పోయింది అక్క, కరెంట్ పోయింది అక్క. ఇప్పుడు మీరు చేసిన యాక్టివిటీ మీకు ఎలా తెలిసింది? వాట్సాప్ లో చూసాం అక్క. అక్కడ మెమరీ వర్స్ పెట్టలేదు అక్క. అయితే ఓకే నాన్న, ఓకే ఓకే, సరే సరే. లతక్క పెట్టలేదు అనుకుంటా. పెట్టలేదు, బ్లెస్సీ అంటే పెట్టలేదు. అదే పెట్టలేదు, నేను చూస్తున్నా. ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. నేను చాలా బాగా చేశారు హోంవర్క్. బాగా చేశారు నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ బాగుంది, వాటర్ కలర్స్ బాగా వేస్తావు, వెరీ గుడ్. చాలా బాగుంది లిల్లీ, నువ్వే డ్రా చేసావా? బా సూపర్ లిల్లీ, థాంక్స్ అక్క. వాటర్ వాటర్ కలర్స్ తో డ్రా చేయడం అంటే గ్రేట్. నాన్న ఏం కనిపించట్లేదురా? అయ్యో క్లాప్స్. ఓకే చెప్తారా మీరు వాక్యం? చెప్తారా మెమరీ వాక్యం? చెప్తారా? చెప్తాం అక్క. చెప్పండి నాన్న. మంచి నాయన విధువాడు వాక్యము విని గ్రహించెను, అట్టివారు సఫలములై ఒకడు 100 అంతులుగాను, ఒకడు 60 అంతులుగాను, ఒకడు 30 అంతులుగాను ఫలించెను. మత్తయి 13:23. చాలా బాగా చదివారు. ఎవరు జాయ్? లిల్లీ నువ్వు చదవాలి ఇంకా. జాయ్ బాగా నానా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ మైక్ చక్కగా పనిచేస్తున్నాను, వండర్ఫుల్. ప్రార్థన చేసాం, దేవుడు సహాయం చేశారు కదా, ప్రతిరోజు అలానే ఉండాలి. ఓకే గాడ్ బ్లెస్ యూ నానా. నెక్స్ట్. ఈరోజు ఆనంద్ అన్న ఊరెళ్ళారంట అక్క, ల్యాప్టాప్ వదిలేసి. అన్న రోజు ఊరెళ్దాం అందామా డాడీ? ఏమైనా కానీ 4:00 ఎక్కడికి వెళ్ళిపోమందాం డాడీ. ఓకే నానా, బాగుంది, వెరీ గుడ్. బాగుంది జాయిన్ లిల్లీ, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగా చెప్పారు మీరు, వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ వచ్చారు మా సూపర్ హీరోస్ ఇక్కడ. హాయ్ హీరో.
చెప్పవా ఇత్రా వేస్టర్ ఫ్రూట్ వచ్చేసింది అక్క మేము తింటున్నాం మేము తింటున్నాం ఫ్రూట్ మళ్ళీ ఉంది నాన్న చాలా బాగుంది ఎవరు వేశారు చాలా చాలా బాగుంది సూపర్ గా చెప్తావా మరి చిన్నోడు తినే మూడ్ లో ఉన్నాడు వాక్యం చదవడానికి ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు చాలా చాలా బాగుంది నాన్న వండర్ఫుల్ ఓకే నెక్స్ట్ బాగుంది నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అక్కడ వచ్చిన ఫ్రూట్ అదే తింటున్నాం మేము ఓకే ఓకే నెక్స్ట్ Ruth and Joy. Praise the Lord. Ni per Vaishali Atali. Ni per enti? Ha, Vaishali. Okay. Praise the Lord, Vaishali. Praise the Lord, Akka. Oh, very good. Praise the Lord, Vaishali. Nu kuda cheppalu vakyam mari. Cheppa Akka. చనిపోయింది ఇంకో విత్తనము పెరిగింది కానీ ముళ్ళలు అంచి వేశాయి ఇంకో విత్తనము నూరంతులుగా అడవులంతులుగా నూరు ఇరవై అంతులుగా వెరీ గుడ్ నానా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 తాజా గాలి వల్ల తన్ వల్ల వర్షం వల్ల సరిగ్గా సిద్ధపడిన ప్లేస్ లో వాటిని పడిన వల్ల ఈ మూడు తాజా గాలి వర్షము సన్ వల్ల అది చాలా అన్నిటికంటే బెస్ట్ గా పెరిగింది అక్క విత్తనం అంటే ఏంటి విత్తనం అంటే వాక్యం అక్క అబ్బబ్బరే కొట్టండి రా చప్పట్లు కొట్టండి రా అందరిని వండర్ఫుల్ నాన్న గాడ్ బ్లెస్ యు మా జాయ్ నువ్వే మాట్లాడుతున్నా చెప్పు అక్క మెమరీ వర్క్స్ అక్క అది ఫస్ట్ తీసుకున్నప్పుడు ఇంకోటి ముడిచి రాళ్ళలోకి పండలేదక్క నిలబడు నిలబడు నువ్వు కనపట్లేదు మాకు ఇంకోటేమో అది ముడిచినే కానీ ముళ్ళలోది పండలేదక్క ఇంకో మంచి నీటి కానీ అది పండింది అక్క అంత నేలలో మెమరీ వర్క్స్ అక్క నువ్వు ఏ నేలలో ఉన్నావు మంచి నేల అక్క అవునా నిజంగా పండావు అయితే నీ పంట పండింది వెరీ గుడ్ వాక్యం వాక్యం చెప్తారా ఇద్దరు కలిసి చెప్పండి మరి వాక్యం చెప్పండి చెప్తావా చాలా చాలా బాగా చెప్పారు నాన్న వండర్ఫుల్ నాన్న చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది సూపర్ చేసా నువ్వు హోంవర్క్ వండర్ఫుల్ చాలా పాయింట్స్ వచ్చినాయి ఈ రోజు మీకు నిన్న కూడా చూసాను చైర్ లో కూర్చున్న బాబు యాక్షన్ సాంగ్ చేయకుండా అట్లానే చూస్తున్నాడు చేయడా
అవునా? ఓకే ప్రేయర్ చేద్దాం. ఓకే చెల్లి బాగా చేస్తున్నావునా నువ్వు? అక్క మెమరీ వర్స్ చెప్తాం అక్క. మంచి నేలలో పడిన విత్తనాలు వాక్యము విని గ్రహించిన వాళ్ళు మాథ్యూ 13:23. చాలా చెప్పానా? ఇప్పుడు నువ్వు బాగా ఇంప్రూవ్ అయిపోయావు, నువ్వు బాగా చేస్తున్నావు. వెరీ గుడ్. అక్క దీన్ని ఓన్గా డ్రా చేస్తున్నారు అక్క. మరి మీరు ఏ నేలలో పడిన విత్తనాలు లాగా ఉండాలనుకుంటున్నారు తింటల్లి? అక్క మేము మంచి నేలలో పడిన విత్తనాలు లాగా ఉండాలనుకుంటున్నాం అక్క. అవునా? వెరీ గుడ్ అన్నా. దేవుడు మీకు అలా సహాయం చేస్తాడు. మంచి నేల విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించిన వాడు. మంచి నేలలో విత్తనం పడిన వాడు విని వాక్యము గ్రహించిన వాడు. Okay, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Honey, see, very good, Nana. అక్క నేను అక్క చెప్పింది రాశాను అక్క. ఓకే ఓకే చాలా బాగుంది, వండర్ఫుల్. ఇంక నా ప్రేయర్ నోట్స్ అక్క. ఓకే థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు నాన్న. హనీ ఎవరు, నిస్సి ఎవరు? అక్క దీని హనీ, నిస్సి అక్క. ఓకే నిస్సి అండ్ హనీ చాలా బాగా చెప్పారు. మెమరీ వాజ్ వెరీ గుడ్. మీ హోంవర్క్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంది. ఇన్సులీనా గాడ్ బ్లెస్ యు, నువ్వు కొత్త వాళ్ళని తెచ్చావు. వెరీ గుడ్. God bless you. Very good. God bless you. Thank you, Akka. Okay, very good. Hello, Kushi Joshi. God bless you, Kami. Super. Wonderful. Kushi, am I in the Kushi ka levu? Every man nan ninni? Chapta wa? Akka? అక్క నాకు ఇక్కడ పళ్ళు నొప్పేసింది అక్క, అందుకే ఈరోజు హాస్పిటల్ వెళ్ళాను అక్క. ఇప్పుడు హ్యాపీ అయిపోవాలి. ఓకే ఖుషిగా ఉండాలి. ఓకే కల్పన అక్క ప్రేయర్ చేయండి అక్క. పిల్లలు ప్రైజ్ లార్డ్. పిల్లలు జోషి గురించి, జోషి కదమ్మా, ఖుషియా జోషినా? పన్ను నొప్పు కదా. సర్వశక్తి మంతుడు అయిన తండ్రి, సర్వాధికారి మహోన్నతుడా, వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. మా చిన్న బిడ్డ జోషి గురించి నీ పాదములు చెంతకొచ్చి ఉన్నాం ప్రభా. కుమార్తెనైనా పన్ను నొప్పి చేత బాధపడుచు ఉంటుండీ, జ్ఞాపకం చేసినండి. మీరు కలవరిలో కార్చిన రక్తము ప్రభా, ఆ నొప్పిగా ఉన్న భాగంలోనికి పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే నాయన మీరు నాయన విశేషమైన రక్తమును ప్రయోక్షింప చేసి నాయన కుమార్తెకి సంపూర్ణ స్వస్థతను, విడుదలను మీరు అనుగ్రహించమని నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సూపర్, బాగుంది నాన్న నీ హోంవర్క్. వెరీ గుడ్, చాలా బాగుంది. అంత సఫరింగ్ లో ఉన్నా చక్కగా కూర్చున్నావు నాన్న నువ్వు. గాడ్ బ్లెస్ యు అన్న. వెరీ గుడ్. నీ ఫేస్ కూడా కనిపించేలాగా కూర్చోవు తిను. ఓకే ఓకే బాగుంది. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ నాన్న. ఓకే హలో వన్ ప్రకాష్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది నాన్న. వెరీ గుడ్. చాలా బాగుంది. God bless you, Kanni. Super. Wonderful.
నాన్నా ప్రైజ్ ది లార్డ్ వాను ప్రకాష్ చూపించు మరి ఏది నీ హోంవర్క్ ఏది నువ్వే చేసావా భాను ప్రకాష్ అక్క చేత చేయించావా అవునా మనసు నిజంగా నిజమేనా బాగుందా సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యూ మెమరీ వాజ్ చెప్పవా ఓకే మెమరీ వాజ్ కూడా చదవండి సార్ సరేనా Okay, next. God bless you. God bless you, Nana. Vanu Vanu Prakash, baje cha, very good. God bless you. Are you favor tagginda? Sangita around, amma ni onlo. Favor tagginda? Number prayer chesaru kada akka tagipoyindi akka. Okay, Nana. Praise the Lord. Prayer chesinanduku. Okay, tammuni tammuni yak vishwasame nenu chustunnanu. Praise Nana. నలుగురు వెత్తబడిన వాడు వాక్యమును విని దాన్ని గ్రహించును అట్టివాడు సమమునై ఎవడను ఒకడు నూరంతలు గాను ఒకడు అర అంతలు గాను ఇంకొకడు 30 అంతలు గాను ఫలించును మత్తయి 13:23 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా ప్రైస్ ది లార్డ్ సార్ థాంక్యూ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు నానా బాగుంది ఎందుకు వేసా ఈ నలుగురు అక్కడ ఇది పాత హోంవర్క్ లా ఉంది ఏంటి ఏంటి నలుగురు ఎవరు ఒక్కొక్క తోట ఒక్కొక్కళ్ళు విత్తనం వేసారా ఏంటి ఒక విత్తనం వేసినప్పుడు కాకులు తినేసిన త్రావణ పడి కాకులు తినేసిన యొక్క ఇంకోటి ఏమో రాళ్ళ మధ్యలో పడి ఆ విత్తనం ఎండిపోయింది అక్క ఇంకోటి ఏమో ముళ్ళ మొక్కల మధ్యలో పడి ఓకేనా అదే మనుషుల్ని వేసావు కదా ఏమని వేసావు నీ అంతరార్థం ఏంటో చెప్పుకుంటున్నాను విన్నారు మీరు వాళ్ళు ఎట్లా ఉన్నారు అక్క అవునా ఓకే ఓకే నాన్న ఓకే వెరీ గుడ్ నాన్న చక్కగా వేసుకున్నాను చాలా బాగుంది గాడ్ బ్లెస్ యూ వెరీ నైస్ సూపర్ మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము మత్తయి 13:23 మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించబడను అట్టి వాడు సఫలులై ఒకడు 100 అంతలు గాను ఒకడు 60 అంతలు గాను ఒకడు 30 అంతలు గాను ఫలించునను మత్తయి 13:23 గడగడా చెప్తావు వాక్యం సూపర్ చెప్తావు నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు థాంక్యూ అక్క వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు చాలా బాగా చేసా ఎక్సలెంట్ నాన్న గాడ్ బ్లెస్ యు చెప్పట్లేను బాగుంది బ్లెస్ అమ్మా గాడ్ బ్లెస్ యు నువ్వే డ్రా చేసావా
బాబోయ్ ఎంత టైం ఉంది బ్లెస్ నీకు టైం చేసుకొని 3 ఓ క్లాక్ వరకు క్లాసులే బాబో అయితే నీ నుంచి నేను క్లాసెస్ తీసుకుంటాను బ్లెస్ సరే సరే ఓకే గాడ్ బ్లెస్ యు తల్లి వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ హనీ అండ్ మిల్కీ అక్క హెడ్డింగ్ పెట్టుకోండి మెమరీ వర్స్ రాసుకోండి సరిపోతుంది ఓకే గాడ్ బ్లెస్ యు నానా మీకు ఎప్పుడు ఎలా వీలైతే అలా చేస్తాను బ్లెస్ యు అక్కా ఈ రోజు ఏంటి సెలీనా మాల్పెంది ఓకే కొత్త హెయిర్ స్టైల్ అక్కా అదే మరి ఏదో కొత్త హెయిర్ స్టైల్ వాలదు సెలీనా నువ్వు బాగుంటావు సెలీనా చెప్పు అక్క వినిపించట్లేదు అక్క ఒకరు 100 అంతలు గాను ఒకరు 60 అంతలు గాను ఒకరు 30 అంతలు గాను ఫలించును మాథ్యూ 23 ఓకే ఓకే చాలా చాలా బాగా చేసావు సెలీనా వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది నానా గాడ్ బ్లెస్ యు సెలీనా థాంక్ యు అక్క ప్రైజ్ యార్ అక్క ప్రైజ్ ది లార్డ్ హ్యాపీ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు అమ్మ వండర్ఫుల్ చాలా బాగా చేసుకున్నావు నువ్వు వెరీ గుడ్ మెమరీ వాస్ అక్క బాగుందా వెతబడిన వాడు వాక్యమును విని గ్రహించును మత్తయి 13:24-23 ఓకే ఓకే నానా గాడ్ బ్లెస్ యు చాలా బాగా చేసుకున్నా నానా వండర్ఫుల్ ఓకే ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ హలో ఖ్యాతి ఏంటి నాకు ఈ పరిస్థితి మధ్యలో కుమ్మేస్తుంది ఏంటి ఖ్యాతి ఏవి చూపించు నీ గార్డెన్ చూపించావు సార్ ఎలాగో చూస్తాను ఎక్కడెక్కడ ఎలాగున్నాయో చెప్పు అదే వినిపించట్లా గ్రహించును చాలు 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 అదే చిన్న చాలు ఇక్కడ చూడాలి ఏంటి వేసావు నువ్వు అక్కడ అవేంటి చూపించు అక్కడ ఏంటో ఉన్నాయి చెప్పు అది ఏంటది అసలు అన్ని పిచ్చి పిచ్చిగా ఉన్నాయి ఏంటవి
అవేంటో చెప్పు. అదే నీ ఫేస్ కనిపించట్లేదురా నాకు. Praise the Lord. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. Wonderful. Nana chusara kyati ochar ki anta bonda mari jyoti rishma. Super ga cheppadu mari manchilo undi. Very good. తీసుకొచ్చిరా చెప్పిస్తా ఉంటే మీకు డబుల్ డబుల్ వస్తాయి బ్లెస్సింగ్స్. మరి మీ వాయిస్ చాలా డౌన్ లో ఉందమ్మా. మెమరీ వర్స్ అక్క చెప్పమ్మా. మంచి నెలలో వెతబడిన వాడు అతడు వాక్యము గ్రహించును. అతడు నూరంతులు గాను అరవదంతులు గాను ముప్పదంతులు గాను ఫలించును. మత్తయి 13:23. Okay, Nana. God bless you. Thank you, Akka. Papa? Thank you, Akka. Okay, Akka. Chinnak chapaledu. Okay. Chepta, Chinnak. Chepta, Akka. Ah, Chepta. విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. చాలు 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 అన్న చాలు. వండర్ఫుల్ చాలు అమ్మా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50 dozen. చాలు. ఖ్యాతి నీకు విషయం తెలుసా? నీకు ఒక సీక్రెట్ చెప్తాను. నిన్న నువ్వు లేవు కదా యాక్షన్ సాంగ్ చేసినప్పుడు జ్యోతి అక్క గ్రీష్మకు అస్సలు బాగా చేయలేదు. ఉంటేనే బాగా చేస్తున్నారు. ఉంటేనే బాగుంటది. నువ్వు ఉంటేనే హుషారు అసలు వాళ్ళకి. అందుకే వచ్చేసే ఓకేనా? అస్సలు బాగా చేయట్లేదు, నాకు అస్సలు నచ్చలేదు. నిన్న అసలు వీడియో ఆఫ్ చేసుకుని ఉన్నారు వాళ్ళు. చూడు గ్రీష్మక ఫోన్ బా పెట్టుకోవాలి. సిగ్నేచర్ సాంగ్ లో మనం ఏం నేర్చుకున్నాం? ఫ్యాన్ లో లైట్ కనబడకుండా ఫోన్ సెట్ చేసుకుంటా నేర్చుకున్నాం కదా. ఫ్యాన్ కనిపిస్తుంది, లైట్ కనిపిస్తుంది, నువ్వు కనిపించట్లేదు. అయ్యయ్యో ఏ జాషువా ఏమైంది అక్క? మెమరీ వర్స్ అను ప్రాజెక్ట్ చేయలేదు అక్క. ఏ అక్క చెప్పు. నిన్న సండే స్కూల్ నెట్వర్క్ ప్రాబ్లం ఉండి రాలేదు అక్క. వా ఓకే నాన్న. మరి మెమరీ వర్స్ చెప్తావా? ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి నువ్వు చెక్ చేసుకొని నువ్వు రాసుకొని వర్క్ బుక్ లో. ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ రాష్ట్రం చెల్లేది నిద్రపోయింది అక్క. అయ్యో, మా టాయ్స్ మేనేజర్స్ ని మేము చాలా రోజులు నేను చూడలేదు. మరి పనులు చేస్తుంది కనిపించట్లేదు మా టాయ్స్ మేనేజర్ సండే స్కూల్. ఓకే, ఎనీవేస్ గాడ్ బ్లెస్ యూ నాన్న. వాక్యం చదువు. ఓకే, అయ్యో కరెంట్ పోయిందా మీకు? ప్రైజ్ గాడ్ అక్క. ఏం చేశారా? లైట్లు డింగ్ 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 వచ్చినాయి. డాడీ లైట్ అక్క. హా, God bless you. Super. Okay. బండ మీద పడతాయి అక్క. బండ మీద నీళ్ళల్లో అన్నట్టు. బండ మీద అక్క. ముప్పదంతలుగా ఫలిస్తాయి అక్క. ఓకే నాన్న, ఇంకా ఇంకా అయిపోయిందా? సారీ, నేను సరి చూడలేదు.
అక్క ఇది చెప్పమ్మా విత్తనాలు పడతాయి అక్క త్రవ పక్కన వాటిని పక్షులు వచ్చి ఎక్కడ నిలిపోతాయి అక్క తినడానికి ఇంకొన్నేమో బండ మీద పెడతాయి అక్క ఎండ ఎక్కుతూ ఉండడం వల్ల ఎండిపోతాయి అక్క ఇంకొన్నేమో ముళ్ళ పొదల్లో పడతాయి అక్క కొన్ని మంచి నేల మీద పడతాయి అక్క అవి 100 అంకెలుగా 60 అంకెలుగా 30 అంకెలుగా ఫలిస్తాయి అక్క బాగున్నాయి నాన్న చాలా చాలా బాగా ఒకసారి లీఫ్ మరి నాకు అలా చూపించారా ఏమో కిందకు ఉన్నట్టుగా ఉన్నాయి చూడండి లీఫ్ మీరు వేసారు కదా పైకి ఉన్నట్టుగా వెయ్యాలి అన్నిటికీ అలాగే దాన్ని ఇలా చెప్పండి అప్పుడు సరిపోతుంది అన్నమాట ఓకే చెప్పండి మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించు వాడు అట్టి వాడు ఒకడు 100 అంకెలుగాను ఒకడు 60 అంకెలుగాను ఒకడు 30 అంకెలుగాను ఫలించెను అత్తయ్య 13 వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు చాలా బాగా చేశారు ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు చేస్తున్నాడు రోహిణి ప్రసల్లా పసిస్ ఫోన్ అడ్డంగా పెట్టండి గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ But that received seed into the good ground, this he that heareth, heard the word, and understanding. 23. Remember, Matthew 23. But he that received seed into good ground, is he that understandeth it? Matthew 13:34. మత్తాయి 13:23 మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించిన అట్టి వారు సఫలులై ఒకడు 100 అంకెలుగాను ఒకడు 60 చూడు శ్యామలక్క వచ్చారు తనకి కూడా అక్కడ నెట్ పని చేయక గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్
అక్క కనిపిస్తుంది చూడు ఎస్ అని ఉంది ఓన్లీ ఎస్ సింగిల్ ఓకే ఎవరు హోంవర్క్ ఎవరు చూపిస్తారు ప్రైజ్ లార్డ్ అందరికి అందరికి ప్రైజ్ ఓకే ప్రజల కంటిన్యూ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ God bless you, Tanvi. Super. Wonderful. Akka, nenu ninnu raaledu akka. Anduke memory verse cheyaledu akka. Okay, Nana. No problem. Enduku raaledu akka. Praise the Lord akka. Praise the Lord, Nana. Ninnu enduku raaledu akka. Enduku raaledu maa ninna. Ninna maa annullu నిన్న మేము చర్చికి క్రిస్మస్ కి డాన్స్ ప్రాక్టీస్ కోసం అయిపోయింది మళ్ళీ చర్చి వాళ్ళు ఏదో చేసేది అయిపోయిన తర్వాత వచ్చారు అప్పుడు దాకా అయిపోయింది అక్క అలంకృత ఆహ్లాదిత హ్యాండ్ చేసి అక్కడికి వెళ్ళిపోయారు మీరు అక్క మెమరీ వర్స్ నేర్చుకోలేదు అక్క ఓకే నాన్న అలా చెప్తే బాగుంటది నాకు పని చేయలేదు నేను చేయలేదు అనుకుంటాను ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ టైం నేర్చుకుని వస్తాయి ఓకేనా ఓకే నెక్స్ట్ ఏమి అసలు కనిపించట్లేదు ఎందుకు ఏమైపోయావు అంతా కంప్లీట్ అయిపోవాలి చాలా బాగా చేస్తున్నావు నిన్న వచ్చావా నువ్వు క్లాస్ కి God bless you, Tanvi. Super. Wonderful. Okay, Nana. Memory verse. He who receives seed on the ground is he who hears the word and understands it. Matthew 13:23. Okay. Chalva chepo. Very good, Nana. God bless you. Next, Tanvi. Thank you. చెప్తానక్క He who receives the good soil shall know and understand. Matthew 13:23. Okay, Nana. God bless you. Thank you. Tell you one day I'll choose you, sorry, na. Tell you, bye. Enjoy just a little bit. Next. Nana, in case then homework, we check. Check. But the camera, my camera, my second spotlight just na. I pen only 5 numbers count as Nana. I pen. Shyam, what can I choose? Sorry, teacher. Adam. Sorry, na. 1 2 3 4 5 ఓకే ఫినిష్ అవ్వను ఉంటే గనక లాస్ట్ లో అంత చూద్దాం మళ్ళీ ఓకేనా పిల్లలు బాగా చేస్తారు నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ శ్యామక్క ప్రైజ్ ద లార్డ్ అందరికి అన్న ప్రైజ్ ద లార్డ్ అన్న నిమ్మి ప్రజ్వల బిన్ని మిన్ని కల్పన గారు పావని గారు అందరికి ప్రైజ్ ద లార్డ్ పిల్లలు మీ అందరికి ప్రైజ్ ద లార్డ్ బాగున్నారా ఓకే మరి మనం ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని స్టార్ట్ చేద్దాం నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నా ఎవరు చేతులు జోడించారు ఎవరు జోడించలేదు ఏసై మాట ఎవరు వింటున్నారు ఎవరు వింటలేదు చూస్తున్నా అందరూ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్
ఓకే ప్రార్థన చేసుకుందాం. అయితే ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి మరి ఈ సాయంకాలం సమయంలో ప్రభువా మాకు ఇచ్చిన దివ్యమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఈ ఉన్నత స్థితిని బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డలందరూ మేమందరము నీతో కలిసి నడవటానికి జీవించటానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు ప్రభువా. నీలో స్థిరముగా బలముగా బలపరచబడటానికి నువ్వు ఎంచుకున్నావు తండ్రి, అందుకు నీకు వందనాలు. చేరిన మేమందరము కూడా ఇంకా అనేక అనేక విషయాలు నేర్చుకుని నీ అందు బలముతో ప్రభువా వృద్ధి చెందటానికి ఆత్మీయ బలంతో మేము ఫలించటానికి మీరే సహాయం చేయమని అడుగుచు మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసునామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, వెరీ గుడ్. పిల్లలందరూ చక్కగా చేతులు జోడించారు, కళ్ళు మూసుకున్నారు. ఓకే ఓకే అమ్మ, చేతులు ఇంకా విడవండి. రిషిక, నిషిత, వెరీ గుడ్. ఓకే అందరు ఇప్పుడు వాక్యం వినండి. ఓకే మనం పౌలు గారి గురించి చెప్పుకుంటున్నాం కదా పిల్లలు, ఆపేద్దామా? ఇంకా మీకు బోర్ కొడుతుందేమో లేదా? ఓకే అయితే మనం అపొస్తలుల కార్యాల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మీరు ఎంతమంది చూసారు, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో నన్ను చూసి చెప్పాలి. మీరు ఇప్పుడు బైబిల్ తెరవద్దు, సెండ్ మీ చెప్పు. ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇప్పుడు చూసావా లేకపోతే ముందే చూసావా? ముందే చూసాను అక్క, నేను పౌల్ గారి లెసన్ చెప్పినప్పుడు చదువుకుంటా ఉంటాను అక్క. చదువుకుంటా ఉన్నావా, వెరీ గుడ్. అయితే మనం ఏ అధ్యాయం నుంచి స్టార్ట్ చేసి చెప్పుకున్నాం? 12th చాప్టర్ అక్క. అమ్మా 12th చాప్టర్ 12th చాప్టర్ ఇంకా చెప్తారు ఏ అధ్యాయంలో మనం స్టార్ట్ చేసాము ఎవరు చెప్పలేరా? 9th చాప్టర్ అక్క. ఎవరు చెప్పారు? రిషికా నిష్ట. ఓకే 9th చాప్టర్ అయితే మనం దానిలో ప్రాముఖ్యంగా చెప్పుకున్న విషయం ఏంటి? ఎవరు చెప్తున్నారు? మీరు అయిపోయింది, ఇంకొకరు చెప్తారు. ఎవరు చెప్తారు? మనం 9th చాప్టర్ స్టార్ట్ చేస్తాం. ఓకే 9th చాప్టర్ లో మనం ఫస్ట్ ఏ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాం? పౌలు గారి జీవితంలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. ఎవరు చెప్తారు? జయంత్ అండ్ సోనిక. ఓకే ఎందుకు పోయింది కళ్ళు? అతను ముందు ఏంటి, హింసిస్తాడు కదా అక్క, క్రిస్టియన్స్ ఎవరైతే దేవుని బిలీవ్ చేస్తారో అందుకే అతను కళ్ళు పోతాడు. ఓకే అంటే కళ్ళు పోవటం అంటే ప్రకాశ ఆ లైటింగ్ చూడలేకపోయాడు, లైటింగ్ చూడలేకపోయాడు. మరి అది ఏ అధ్యాయంలో ఉంది? 9th చాప్టర్. మీరు అస్సలు మర్చిపోకూడదు, దమస్కు రోడ్డు అనగానే మనకి వెంటనే 9th అధ్యాయం గుర్తు రావాలి. ఇలాగ ఒక్కొక్క చాప్టర్ మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క లెసన్ నేర్చుకున్నాం కదా, కొన్ని పెద్ద అధ్యాయాలు అయితే రెండు పార్ట్స్ గా కూడా నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు అపొస్తలుల కార్యాల్లో 28 అధ్యాయాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం పిల్లలు. తెలుసు మనకి, బైబిల్ మన చేతిలో ఉంది కదా, 28 అధ్యాయాలు ఉంటే 9th అధ్యాయం నుంచి మనం చదివాము. ఇప్పుడు చాలా పార్ట్స్ అయిపోయినాయి. మీరు నాకు ఏ పార్ట్ లేకపోతే ఏ జర్నీ ఎన్ని పార్ట్స్ చెప్పుకున్నామో గుర్తుందా? ఫస్ట్ జర్నీ ఎన్ని పార్ట్స్, సెకండ్ జర్నీ ఎన్ని పార్ట్స్ చెప్పుకున్నాం, థర్డ్ జర్నీ ఎన్ని పార్ట్స్ చెప్పుకున్నాం, ఇప్పుడు 4th జర్నీ ఎన్ని పార్ట్స్ చెప్పుకున్నాం, ఇప్పుడు ఎన్నో పార్ట్లోకి వచ్చాం. కొంచెం కష్టం కదా పిల్లలు. సరే అవన్నీ గుర్తు చేసుకుందాం. అయితే ఈరోజు నేను మీకు చెప్పేది పౌలు యొక్క 4వ ప్రయాణము లేదా చివరి ప్రయాణం. ఇది మిషనరీ జర్నీ కాదు అని చెప్పాను. 3 మిషనరీ జర్నీస్ అయిపోయినాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్ జర్నీ వరకు. ఫస్ట్ జర్నీ, సెకండ్ జర్నీ, థర్డ్ జర్నీ, 3 కూడా మిషనరీ జర్నీస్ అని చెప్పుకున్నాం. ఈ ఫోర్త్ జర్నీ మిషనరీ జర్నీ కాదు. ఇతను ఒక ఖైదీగా తీసుకొని వెళ్ళబడుతూ ఉన్నాడు కదా పిల్లలు, ఎరుషలేము నుంచి బయలుదేరి కైసరాకి వచ్చి సీదోనుకు వచ్చి అలా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు షిప్ లో ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నాం మొన్నటి క్లాస్ లో?
నేను నంబర్ చెప్పాను మీకు ఇద్దరా ఎవరు చెప్తారు ఇంకో ఇంకొకళ్ళు మీరు కాదు ఇంకొకళ్ళు ఇంకెవరు చెప్పరా 276 people అక్క ఎవరు చెప్పారు జ్యోతి గ్రీష్మ ఖ్యాతి ఓకే పీపుల్ అంటే సరిపోతుంది ఓకే టూ చెప్పండి మళ్ళా చెప్పాలమ్మా టూ కట్టి చెప్పు అది మ్యూట్ అయి 276 ఓకే మనం ఈ 276 ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం చూద్దాం పిల్లలు అయితే మనం ఈ లెసన్ లోకి నేర్చుకోక మునుపు ఒక వచనం చదవాలని ఉంది నాకు ఆ వచనం చదువుతాను చూద్దాం 28వ అధ్యాయంలో నుంచి ఒక్క వచనం మీరందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా పేజ్ నెంబర్ 131 అపోస్తల కార్యాలు 28వ అధ్యాయము యాక్ట్స్ 28 చాప్టర్ 6th వర్స్ 6వ వచనం నేనేం చదువుతున్నానో వినండి చాలా ఆశ్చర్యంగా ఉంటది కదా ఇది వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి చూడండి పిల్లలు ఈ మాట వినడానికి ఎలాగుంది వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి అయితే ఇదంతా ఎందుకు ఇంత కనిపెట్టి చూస్తున్నారు చచ్చిపోతాడా లేదా ఆ శరీరం అంతా కూడా ఏదో అయిపోద్ది అని చెప్పేసి ఎవరిద్దరు చూస్తున్నారు ఏంటి అసలు ఎందుకు శరీరం వాయాలి ఎందుకు వాస్తది అనేది ఇప్పుడు చూద్దాం పిల్లలు మీరు జాగ్రత్తగా గమనించండి మొన్న మనం చెప్పుకున్న లెసన్ లో చాలా మంది అదే ఆ షిప్ పడిపోతూ ఉంటే ముందు ఈత వచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి సెంచూరియన్ చెప్పాడు కదా ఈత వచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి నెక్స్ట్ మిగిలిన వాళ్ళు ఆ చెక్క ముక్కలు పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడన్నా కొండ రాళ్ళు కానీ అలాంటి చోట మనం తప్పించుకుందాం అని చెప్పేసి ఎందుకు చెప్పాడు కేవలం పౌలు గారిని ఉద్దేశించి ఆయన సేవ చేయాలి అంటే సైనికులు చంపేద్దాం అన్నారు కదా మొత్తం అందరూ వీళ్ళు దొంగలు పారిపోతారు కాబట్టి వాళ్ళని మనం ఇక్కడే చంపేద్దాం ఏదొస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళని చంపేద్దాం అని చెప్పి ఈ సైనికుల ఆర్మీ అంతా కూడా ఈ సెంచూరియన్తో చెప్పినప్పుడు సెంచూరియన్ ఏమన్నాడు పౌలు చాలా మంచోడు కాబట్టి అతన్ని సేవ్ చేయాలి అతను నిజమైన భక్తుడు అని చెప్పి అతన్ని సేవ్ చేయటం కొరకు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓకే మీరందరూ ఎవరికైతే స్విమ్మింగ్ వచ్చో వాళ్ళు వెళ్ళిపోండి అక్కడికి గట్టు ఎక్కేయండి మిగతా వాళ్ళు ఆ చెక్కలన్నీ ఊడిపోతున్నాయి కదా షిప్ మొక్కలు అయిపోయింది కదా బాగా ఆ బల్లలు లేదా చెక్క మొక్కలు పట్టుకొని సపోర్ట్ తీసుకొని ఈదుకుంటూ వస్తామని చెప్పేసి అలా చెప్పినప్పుడు చూడండి పిల్లలు అలాగ మొత్తానికి పౌలు గారు వచ్చేసారు సెంచూరియన్ వచ్చాడు ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు చూడండి ఎంత మంచోడో పౌలు గారు చూడండి సెంచూరియన్ కూడా హెల్ప్ చేస్తున్నారు కదా ఇంకా మిగతా వాళ్ళు కూడా కొట్టుకొస్తూ ఉన్నారు కొంతమంది అటు ఇటు వెళ్ళిపోతున్నారు ఆ షిప్ చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉందో అయితే ఇలా ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడి వరకు వచ్చారో చూద్దాం పిల్లలు వాళ్ళకి తెలియదు యాక్చువల్ గా వాళ్ళకి ఎక్కడో దేశం కనబడుతుంది అక్కడెక్కడో దేశం ఉంది అని అనుకున్నారు ఆ దేశం ఏంటో కూడా వీళ్ళకి తెలియదు అయితే వీళ్ళు వచ్చి ఒక చోట ఆగారు పిల్లలు మిలిటా అంటే మెల్లితే అంటాం తెలుగులో ఇక్కడికి వచ్చి ఈ దీవి దగ్గర ఆగారు పిల్లలు వీళ్ళు దీవి వీళ్ళు గట్టెక్కేసరికి ఇదొక దీవి ఈ దీవి పేరు మెల్లితే అని తెలిసింది మాల్టా అయితే ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి పిల్లలు ఆ అక్కడ దీవిలో ఉండేవాళ్ళు కొండ జాతి వాళ్ళు కోయ జాతి వాళ్ళు అనాగరికులు ఉంటారు కదా చదువు లేని వాళ్ళు వాళ్ళందరికీ ఏంటంటే చేపలు పట్టుకుంటారు జంతువులను పట్టుకుంటారు లేకపోతే వాటిని అమ్ముకుంటారు లేకపోతే కాయలు పండ్లు ఏమొస్తే అవి తింటూ ఉంటారు వాళ్ళకి ఆ పచ్చి మాంసం కూడా తినేస్తూ ఉంటారు అలాంటి అనాగరికలు అక్కడ ఉన్నారు వీళ్ళు ఎప్పుడైతే ఆ గట్టెక్కి ఇలా వణుకుపోతూ చల్లో చలిగాల్లో ప్రమాదంలో 14 రోజులు గడిపి ఎప్పుడైతే ఒడ్డుకు చేరారో పిల్లలు ఇంకా ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూశారు అనాగరికులందరూ వచ్చారు ఆ దీవిలో ఉన్న వాళ్ళందరూ ఐలాండ్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చి అమ్మో ఏంటి ఇలా చిక్కుకుపోయారా మీరు రండి రండి అని చెప్పి వాళ్ళందరూ వణికిపోతుంటే చలికి గపగప గపగప క్యాంప్ ఫైర్ వేశారు పిల్లలు చూడండి ఒక ఫైర్ ఎంత పెద్దగా ఎందుకని ఖైదీలే అక్కడ 276 ఉన్నారు మరి వాళ్ళని కాపలా కాసేవాళ్ళు ఉన్నారు వంటలు చేసేవాళ్ళు ఉన్నారు పడవలు నడిపించే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కదా చాలా మంది ఉన్నారు కదా పిల్లలు కాబట్టి వాళ్ళందరికీ చలి పెట్టకుండా కపకపా కపకపా అక్కడ అన్ని పోగేసుకొని వాళ్ళు తీసుకొచ్చి అక్కడ వేసి మంట పెడుతూ ఉన్నారు
ఇంకా వీళ్ళందరూ కూడా చలి కాచుకుంటూ చాలా చలి పెట్టేస్తుంటే అమ్మ వెచ్చగా ఉంది ఇన్ని రోజులు నీళ్ళలో ఉండిపోయామని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అమ్మయ్యా అనుకుంటూ ఉన్నారు పిల్లలు. అయితే ఈలోపు చూడండి పౌలు గారు కూడా తీసుకొచ్చి అందరూ చేస్తున్నారు, అందరు ఎవరికి దొరికిన కట్టెలు వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు అనమాట. అక్కడ ఫైర్ రావటం కొరకు ఎక్కువ వేయాలి కదా, అయితే అందరూ తీసుకొస్తూ ఉన్నారు, పౌలు గారు కూడా తీసుకొస్తున్నారు. అయితే చూడండి పౌలు గారు తీసుకొచ్చి కట్టెలు ఇలా మంటల మీద వేసేసరికి స్నేక్ చూడండి ఇలా పట్టేసుకుంది పిల్లలు, ఇక్కడ ఇలా పట్టేసుకుంటే చూడండి మిగతా వాళ్ళు ఎంత ఆశ్చర్యపోతున్నారు. అతను ఏం చేశాడు, కట్టెల్లోంచి గబగబ చీకటి కదా పిల్లలు, గబగబ ఏరుకొని వచ్చాడు అక్కడ వేద్దాం ఇంకా మంట పెద్దది వస్తే అందరికి బాగా వెచ్చగా ఉంటది అని చెప్పేసి అనుకుంటే ఆ పాము వచ్చి పట్టేసుకుంది పిల్లలు. అయితే చూసిన వాళ్ళందరూ తింతో వచ్చిన వాళ్ళు, పౌలు గారితో వచ్చిన వాళ్ళు, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ అనుకున్నారు అయిపోయింది ఇంకా ఇతను చాలా తప్పు చేస్తుంటాడు, ఎవరెవరినో చంపేసి వచ్చి ఉంటాడు. అక్కడ తుఫాన్ లో తప్పించుకున్నాడు కానీ, ఆ పడవలోంచి తప్పించుకున్నాడు లేకపోతే షిప్ లోంచి తప్పించుకున్నాడు కానీ ఇక్కడ ఇతనికి న్యాయం జరుగుతుంది. అయితే ఇతను చచ్చిపోతాడు కాసేపటికి, ఒళ్ళంతా వాసిపోద్ది, పాయిజన్ అయిపోద్ది, చచ్చిపోతాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చూస్తా ఉన్నారు. అయితే చాలా సింపుల్ గా పౌలు గారి దగ్గర ఎవరున్నారు, ఏసయ్య ఉన్నారు కదా, అందుకని ఇతను సింపుల్ గా దాన్ని ఏం చేశాడు అంటే ఇలా ఇలా కనేసాడు పిల్లలు, ఇలా ఇలా కనేసారు కదా ఇలాగా పడిపోయింది. కానీ ఇల్లుపై బ్లడ్ వచ్చింది పిల్లలు చేతికి. అయితే ఇలా అనేసరికి జాడించేసరికి అది వెళ్ళి ఆ ఫైర్ లో పడిపోయింది పిల్లలు, ఆ స్నేక్ వెళ్ళి ఫైర్ లో పడిపోయింది. చాలా పాయిజనస్ స్నేక్ అది. అయితే ఇదంతా కూడా బ్లడ్ వచ్చేస్తుంటే మిగతా వాళ్ళు ఇదేంటిది ఇలా పట్టేసుకుంది కదా, ఎలా జారింది మంటల్లోకి, చాలా ఆశ్చర్యంగా ఉంది, అసలు అది పట్టుకుంటే వదలదు కదా అని వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది పిల్లలు, మెలితే మాల్టా. అయితే ఆ ఐలాండ్ లో చాలా మంది పాముల ద్వారా చచ్చిపోతూ ఉంటారు పిల్లలు. ఎందుకు అనంటే ఆ కట్టెలు రంగుల్లోనే ఇవి కూడా ఉంటాయి, మట్టి రంగులో ఉంటా ఉంటాయి. అందుకని వీళ్ళకి పాము ఎక్కడుందో ఏంటో ఏం తెలియక వాళ్ళు అనేక పనులు చేసుకుంటున్నప్పుడు చాలా మంది ప్రమాదవశాత్తు ఈ పాములు కరవటంతో చచ్చిపోతూ ఉంటారు పిల్లలు. అలాగే ఇప్పుడు ఇతను కూడా చచ్చిపోతాడు అని ఇతన్ని యెరూషలేం నుంచి ఖైదీగా తీసుకొస్తున్నారు. ఎన్నోసార్లు ఇతను తప్పించుకున్నాడు కానీ దేవుడు ఇక్కడ న్యాయం చేస్తున్నాడు, ఇతను చచ్చిపోతాడు ఏమనేసారని చెప్పి చాలా మంది అలా చూస్తున్నారు పిల్లలు, గుడ్లు పెద్దవి చేసి చూస్తున్నారు. కొంతమంది భయంగా చూస్తున్నారు, అయ్యో పౌలు చచ్చిపోతాడేమో, పెద్ద పాము కరిసింది, చాలా పాయిజన్ కరిసింది, పాయిజన్ వెళ్ళిపోయి ఉంటది అని చెప్పి చూస్తుంటే పౌలు గారికి అసలు ఏం భయం లేదు పిల్లలు, చక్కగా ఇలా విదిలించేసాడు ఏదో చిన్న బల్లి మీద పడినట్టు కదా. ఎందుకని సర్వశక్తిమంతుడు మన ఏసయ్య బలవంతుడు కదా, ఆయన ఉన్నారు పిల్లలు పౌలులో కాబట్టి చాలా ధైర్యంగా ఉన్నాడు. ఇక్కడ చూడండి మీకు ఒక పాము చూపిస్తున్నాను, ఇది కట్టెల రంగులోనే ఉంది కదా, ఈ స్టిక్స్ ఎలాంటి రంగులో ఉన్నాయో అది కూడా అలాంటి రంగులోనే ఉంది. మరి ఇలాంటి ఉన్నప్పుడు పౌలు గారు చీకట్లో ఏం చేశారు, చాలా పుల్లలు ఎరుకొచ్చారు మంట పెద్దది అవటం కొరకు. అప్పుడు ఇలాగొచ్చేసింది పిల్లలు, అది అలా వెచ్చగా ఉండి అది కూడా కట్టెలు పట్టుకొని ఉంది. ఎప్పుడైతే మంటల మీద వేసారో ఆ వేడికి పాము కాలిపోద్దని భయం కదా దానికి, అందుకని ఒక్కసారి పైకి చేతిని పట్టేసుకుంది అనమాట వచ్చేసి. అప్పుడు జరిగింది ఇలాగా మట్టిలో కలిసిపోయే పాములు, కర్రల్లో కలిసిపోయే ఆ రంగులు అలా ఉన్నాయి పిల్లలు, అందువలన పౌలు గారికి అది కనిపించలేదు. సరే అయితే అలా చూస్తా ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఆ ఐలాండ్ లో మెల్తేలో పొప్లి అనే ఒక ఆయన ఒక లీడర్ ఉన్నాడు పిల్లలు, ఒక నాయకుడు పొప్లి, అందరూ కూడా ఇతని మాటే వింటూ ఉంటారు. ఇక్కడ ఉన్నాడు చూడండి ఇతను అనమాట. అయితే ఇతను ఏం చేశాడంటే ఇది అంత విచిత్రంగా చూస్తున్నాడు, ఇదేంటిది ఇంతకు ముందు ఎంతో మందిని కరిస్తే ఎంతో మంది చచ్చిపోయారు, ఇతను బాగానే ఉన్నాడు, అమ్మో అయితే ఇతను ఎవడు దేవత అయి ఉంటాడు, ఇతను చాలా గొప్పవాడు అయి ఉంటాడు అని చెప్పి అతను అనుకున్నాడు, మిగతా వాళ్ళందరూ అనుకున్నారు పిల్లలు. అప్పటి వరకు ఏమనుకున్నారు, ఇతను ఏదో తప్పు చేశాడు, అన్నిట్లో తప్పించుకున్నాడు కానీ ఇక్కడికి వచ్చాక తప్పించుకోలేకపోయాడు కాబట్టి దేవుడే ఇక్కడ న్యాయం చేస్తున్నాడు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ కరిసిని కానీ ఇంక ఏది కూడా అతనికి ఏమీ హాని చేయలేదు పిల్లలు, ఎందుకని దేవుని కాపుదల ఎప్పుడు పౌలు గారి మీద ఉంది. ఎందుకు కాపుదల ఉంది అని అంటే పౌలు గారు ఎప్పుడు దేవుని విడిచిపెట్టలేదు పిల్లలు, ఎలాంటి సమయంలో కూడా పౌలు గారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కాబట్టి ఇక్కడ ఏమైంది, చక్కగా ఆయనకి ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ చూసి స్టన్ అయిపోతున్నారు, ఏంటి ఏమీ అవ్వలేదు, చచ్చిపోవాలి వాటికి, పౌలు చచ్చిపోవాలి, ఏమీ అవ్వలేదు అని అంటే ఇంకా చాలా మంది ఆశ్చర్యపోయి, ఇక పొప్లి అనే ఆయన ఆ దీవికి అంతటికి ఒక లీడర్ కదా, ఆయన గబగబ వచ్చేసి పౌలు గారు నేను మీతో మాట్లాడాలి కొంతసేపు అని అంటే ఏంటి అని అంటే పౌలు గారు ఒక చక్కటి మాట చెప్పాడు, ఈయన పౌలు గారు మీకు ఇష్టమైతే మా ఇంటికి వచ్చి
త్రీ డేస్ ఉండండి, తర్వాత మీరు ఏమన్నా ఎక్కడికన్నా వెళ్తారు కానీ మీరు మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలి అని చెప్పి చాలా హ్యాపీగా అడిగాడు. అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు పిల్లలు. మరి ఇంకెక్కడ వీళ్ళకి షెల్టర్ లేదు కదా, ఆ ప్లేస్ ఏదో ఒకటి తెలియదు కదా. ఈ లీడర్ ఎప్పుడైతే పిలిచారో అప్పుడు అక్కడికి వెళ్ళేసరికి పిల్లలు చక్కగా ఉన్నారు, హ్యాపీగా తిన్నారు ఉన్నారు, అయితే చక్కగా ప్రార్థన చేసుకుంటూ గడుపుతూ ఉన్నారు. అయితే ఈ లోపు పిల్లలు, ఈ పొప్పులు వాళ్ళ ఫాదర్ కి అస్సలు బాగాలేదు. పిల్లలు బ్లడ్ మోషన్స్ అయిపోతున్నాయి, ఫీవర్ వచ్చేసింది, లేవలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. మరి అక్కడ ఐలాండ్ లో వాళ్ళకి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉండకపోవచ్చు కదా, వీళ్ళందరూ కూడా పెద్ద ఎడ్యుకేటెడ్ ఏమి కాదు, అలాగ ఉంటారు కదా పిల్లలు. సో అలా సఫర్ అవుతూ ఉన్నాడు. క్లైమేట్ బాగాలేదు. సరే ఇక్కడ మాట్లాడుతున్నారు పెద్దోళ్ళతో, మాట్లాడుతూ ఉంటే అక్కడ వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు తెలిసింది పొప్లీ వాళ్ళ ఫాదర్ కి బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి, ఫీవర్ వచ్చేసింది, చాలా సఫర్ అవుతున్నాడు, ఆయన మంచం నుంచి లేవలేకపోతున్నాడు అనే విషయాన్ని పౌలు గారు మిగతా వాళ్ళు చెప్పుకున్నారు పిల్లలు. అయితే గబగబా పౌలు వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయాడు పిల్లలు. చూడండి పొప్లీ, ఆయన వైఫ్, వీళ్ళందరూ కూడా ఏంటి ఈయన ప్రార్థన చేస్తున్నాడా, అయితే లేచిపోతాడా అని చాలా ఆశ్చర్యంగా వెయిట్ చేస్తున్నారనమాట ఏమవుతుంది అని. చూడండి పాపం చాలా నేర్చుకున్నారు పొప్లీ వాళ్ళ ఫాదర్. అయితే ఈయన వచ్చి మీద చేతులుంచి ప్రార్థన చేసేసరికి పిల్లలు హ్యాపీగా మొత్తం హీల్ అయిపోయాడు పిల్లలు. అసలు చక్కగా హీల్ అయిపోతే ఈ విషయం మొత్తం ఐలాండ్ అంతా తెలిసిపోయింది పిల్లలు. ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో చివరి వరకు కూడా తెలిసిపోతే ఇంకా చూడాలి పిల్లలు, ప్రతి ఒక్కరిని మోసుకొచ్చేస్తున్నారు. ఎవరికి బాగోపోతే వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళందరూ వచ్చేసి ప్రార్థనలు చేపించుకుంటున్నారు. ఎక్కడెక్కడో లేవలేని వాళ్ళని కూడా మోసుకొని వచ్చేస్తున్నారు, భుజాల మీద వేసుకొని మోసుకొని వచ్చేస్తున్నారు. ఇంకా అందరికీ కూడా హీలింగ్ వస్తుంది పిల్లలు, ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆ మాల్టాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హీలింగ్ వస్తుంది. చూడండి పిల్లలు ఆయన త్రీ డేస్ ఉండమని అంటే ఆఖరికి ఎన్ని రోజులు ఉండాల్సి వచ్చింది, అక్కడ 3 మంత్స్ ఉండాల్సి వచ్చింది పిల్లలు. అక్కడ 3 మంత్స్ ఉండి ఏం చేశారు అని అంటే ఆ ఐలాండ్ అంతా కూడా, అప్పట్లో ఇలా లేదు పిల్లలు, ఇప్పుడు డెవలప్ అయింది ఇలాగా. అయితే పౌలు గారు వెళ్ళినప్పుడు అసలు ఇదంతా కూడా ఏమీ లేదు, చిన్న చిన్న పూరి గుడిసెల్లాగా ఉండి చిన్న హట్స్ వేసుకొని అలాగున్న ప్లేస్ ఇదంతా, చెట్లు గుబూరుగా ఉండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితులు అలాగుండి ఇప్పుడు ఇంత డెవలప్ అయింది. సో ఆ టైంలో పౌలు గారు అక్కడ 3 మంత్స్ ఉన్నారు పిల్లలు. 3 మంత్స్ ఉండేసరికి ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఎవరికి బాగోపోతే వాళ్ళందరూ కూడా రావటం, ఈయనతో మాట్లాడడం, ఈయనేమో ఏసే గురించి చెప్పడం జరిగింది పిల్లలు. అయితే చాలా చక్కగా ఉంది. అయితే మరి ప్రయాణం అవ్వాలి కదా, ఇంకా క్లైమేట్ అంతా సర్దుకుంది. సరే ఇంకో చోటకి మరి ఎక్కడికి వెళ్ళాలి, రోమ్కి వెళ్ళాలి, ఇటలీ కదా వీళ్ళు బయలుదేరింది అసలు. అయితే ఈ మధ్యలో ఇన్ని క్లైమేటిక్ కండిషన్స్ బాగోక ఇవన్నీ కూడా తిరగాల్సి వస్తుంది. అయితే ఎప్పుడైతే 3 మంత్స్ అయిందో ఇంకా మేము బయలుదేరతాము అని అన్నప్పుడు ఆ దీవిలో ఉన్న వాళ్ళందరూ, ఐలాండ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే మాకు ఇంత స్వస్థత వచ్చింది మీరు ప్రార్థన చేయటం వల్ల, లేకపోతే మీరు మాకు ఇన్ని విషయాలు చెప్పారు, మీరు చెప్పిన విషయాలతో మేము పరలోక రాజ్యం చేరతాము అనేసి చాలా సంతోషంగా ఆ దీవిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చినవి వాళ్ళకి ఉన్నవి తీసుకొచ్చి షిప్ లో పెట్టేస్తూనే ఉన్నారు పిల్లలు. ఎందుకని చాలా మంది ఉన్నారు కదా, ఖైదీలు చాలా మంది ఉన్నారు, ఆ సెంచూరియన్స్ ఉన్నారు, సైనికులు ఉన్నారు, తర్వాత నడిపించే వాళ్ళు ఉన్నారు, ఇంత మందికి కూడా ఫుడ్ డ్రెస్సులు అవన్నీ కూడా వీళ్ళు అరేంజ్ చేస్తారు పిల్లలు. అలాగా వీళ్ళు మాల్టా నుంచి బయలుదేరారు. అయితే బయలుదేరేటప్పుడు అక్కడ అలెగ్జాండ్రియా పట్టణానికి చెందిన, మనం అద్రిముత్తియా పట్టణానికి చెందిన ఓడెక్కారు కదా అక్కడ, ఇప్పుడు ఇక్కడ అలెగ్జాండ్రియాకి చెందిన ఆ పట్టణానికి చెందిన ఒక షిప్ ని వీళ్ళు తీసుకున్నారు పిల్లలు. ఇదిగోండి ఆ రోజుల్లో పౌలు గారు ఎక్కిన షిప్ నమూనా మోడల్ ఈ విధంగా ఉంది. ఇలాంటి షిప్ ఆ రోజుల్లో వాళ్ళు అలెగ్జాండ్రియా నుంచి తీసుకొని వెళ్ళటం జరిగింది. అయితే ఇప్పుడు ఆ బోర్డర్ ఇలాగుంది. అయితే మనం ఇక్కడ చూద్దాం, వీళ్ళు మాల్టా ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ నుంచి ఇలాగ ఇలా బయలుదేరి వస్తున్నారు పిల్లలు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక ఇక్కడ చిన్న హాల్ట్ వేశారు, 3 డేస్ ఉన్నారు పిల్లలు మాల్టా నుంచి ఇలాగ వచ్చి 3 డేస్ ఉండి మళ్ళా బయలుదేరి 3 డేస్ ఉన్నారు అని అంటే అనుకోకుండా వాళ్ళు రెస్ట్ ఇవ్వటం కొరకు, లేకపోతే ఆ షిప్ కి కొంచెం దానిలో ఇంకేమైనా చేసుకోవాల్సినవి ఉంటే అలాగ కూడా వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది రెస్ట్, కాబట్టి అలా ఇస్తూ ఉన్నారు. అలాగే రేగ్యం ఇక్కడ కూడా వచ్చి 1 డే మాత్రమే ఉన్నారు ఇక్కడ. ఈ 1 డే ఉన్నాక మళ్ళీ బయలుదేరారు.
బయలుదేరిన తర్వాత చూడండి ఇక్కడ రేగ్యం ఇక్కడ నుంచి ఇలా ఇలా బయలుదేరి ఇంకా ఆ పొతియల్లోకి వచ్చారు. ఇక్కడ నుంచి ఇలా ఇలా బయలుదేరి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఇక్కడ రోమ్ ఇక్కడికి రావాలి. ఇది ఇంకా చాలా దగ్గరలో ఉంది. ఈలోపు న్యూస్ వెళ్ళిపోయింది. ఏం న్యూస్ వెళ్ళిందంటే పౌలు గారు వస్తున్నారు, ఇంకా ఖైదీలు వస్తున్నారు, పౌలు చాలా అద్భుతాలు చేస్తున్నాడు దేవుని వాక్యం చెప్తూ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళందరికీ కూడా న్యూస్ తెలిసిపోయింది. ఇక్కడ అప్పి దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలా ఇలా వచ్చి ఇక్కడికి ఎదురొచ్చేసారు పిల్లలు. ఇక్కడ నుంచి చాలా మంది పెద్దోళ్ళు ఇక్కడికి ఎదురొచ్చేసారు. ఆ వీళ్ళేమి ఇక్కడ నుంచి ఇలా బయలుదేరుతూ ఉన్నారు. బయలుదేరిన ప్రతి చోట కూడా, ఆగిన ప్రతి చోట కూడా, ఎక్కడ సమయం దొరికినా కూడా ఆ పౌలు గారు యేసుక్రీస్తు గురించే చెప్పటం చేశారు. విశ్వాసంలో ఎదగాలని ఆయన మన కొరకే చనిపోయారు, మన పాపాలని క్షమించారు, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు పిల్లలు. అయితే ఇక్కడ వీళ్ళు ఇక్కడ పెద్దోళ్ళు ఎవ్వరు కూడా కదలనివ్వలేదు. 7 డేస్ ఉంచేశారు పిల్లలు. 7 డేస్ అనుకోకుండా అలాగే 7 డేస్ ఉంచేశారు. అయితే ఇక్కడ సెంచూరియన్, మనం వాళ్ళ గురించి చెప్పుకోవాలి, సెంచూరియన్ కానీ లేకపోతే ఇంకా సైనికులు కానీ వీళ్ళందరికీ కూడా పౌలు మీద వాళ్ళందరూ చాలా అబండాలు వేశారు. పౌలు గారిని చంపేయాలనుకున్నారు, ఎన్నోసార్లు చంపేయాలనుకున్నారు, కానీ ఇతను ఏం అలా అనిపించట్లేదు. ఇతను బాగానే మాట్లాడుతున్నాడు, ఎవరిని దూషించట్లేదు, ఎవరిని చెడ్డగా మాట్లాడట్లేదు, ఎవరిని అవమానపరచట్లేదే అని వీళ్ళందరూ కూడా తెలుసుకుంటున్నారు పిల్లలు. అయితే ఇలా జరుగుతున్నప్పుడు అతను అక్కడ ఉండాల్సిన రోజు ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి పౌలు గారు పలానా చోట ఇలా చేశారంట, మెల్తీలు ఇలా చేశారంట అని చెప్పేసి ఓ చెప్పేసుకుంటా ఉండేసరికి ఇంకందరూ కూడా వచ్చేసి ప్రార్థనలు చేయించుకోవటం, ఏసే గురించి వినటం చేస్తున్నారు పిల్లలు. అయితే ఈ విధంగా ఉండి ఇక్కడ నుంచి ఇంకా బిలీవర్స్ అందరూ వచ్చారు ఈ ప్లేసెస్ అన్ని కూడా తిరిగారు. ఆఖరికి రోమ్ కి చేరుకున్నారు పిల్లలు. అయితే ఈ రోమ్ కి చేరుకున్నాక పిల్లలు ఇదిగోండి ఇక్కడ ఒకసారి మీరు ప్రయాణం చూడండి. మనం ఇక్కడ స్టార్ట్ చేసాం కైసరా నుంచి. అంటే కైసరా కూడా ఎలాగా, ఎరుషలేం నుంచి ఆ గుర్రాలు మనం చెప్పుకున్నాం కదా, 200 సైనికులు, 270 ఏమో గుర్రాల మీద వచ్చారు, ఇవన్నీ చెప్పుకున్నాం కదా పిల్లలు. అప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి సీదోన్కి వచ్చాడు. సీదోన్ నుంచి ఇలా వచ్చినప్పుడు ఈ సైక్లోన్ స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం మనం. ఆ మూరా ఇక్కడ నుంచి ఇలా 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 వచ్చి ఇక్కడ ఫెయిర్ హెవెన్స్ ఇక్కడ నుంచి ఇలా బయలుదేరితే ఇక్కడ ఇదంతా జరిగింది. ఇక్కడ నుంచి ఇలా ఇలా వస్తూ ఆ ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ 7 డేస్ ఉంచుకున్నారు. ఇదంతా కూడా ఇంక ఇలా ఒక్కొక్క రోజు ప్రయాణంలో ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నారు పిల్లలు. అసలు ఇక్కడికి చేరటం కొరకే ఇక్కడ బయలుదేరారు. సో ఇక్కడ వరకు అనుకున్న ప్రయాణం సాగింది. ఓకే, అయితే ఈ రోమ్కి వచ్చేసరికి ఈ రోమ్ లో ఈ పౌల్ గారు ఏం చేస్తారంటే 3 రోజులు ఉన్నాక రోమ్కి వెళ్ళిన తర్వాత 3 రోజులు ఉన్నాక నేను ఇక్కడ యూదులతో కలుస్తాను, ఒకసారి నాకు ఆ యూదుల పెద్దల్ని కలవాలని ఉంది అని చెప్పేసి అంటే వాళ్ళందరినీ కూడా రప్పించారు పిల్లలు. రప్పించినప్పుడు పౌలు గారు వాళ్ళందరితో చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు, దేవుని గురించి చెప్తా ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సెంచూరియన్ ఉన్నారు కదా, ఈ సెంచూరియన్ కి స్పెషల్ రూమ్స్ ఉంటాయి, వాళ్ళకి స్పెషల్ గా ఉండొచ్చు అందరితో పాటు కాకుండా. అలాంటి వాళ్ళతో ఉండే అవకాశాన్ని పౌలు గారికి ఇచ్చారు పిల్లలు. ఎందుకని, ఇతను చాలా యథార్థవంతుడు, పారిపోడు ఎక్కడికి, చైన్స్ ఉన్నాయి కానీ ఏమీ ప్రయత్నాలు కూడా చెయ్యడు, ఇతను చాలా నమ్మకమైన వాడు అని చెప్పి తనకి కొంచెం హై పొజిషన్ ఇచ్చారనమాట. కాబట్టి ఎక్కడ ఉండటం కాదు, సెంచూరియన్స్ తోటి ఉండొచ్చు అని చెప్పేసి ఇచ్చినప్పుడు, అయితే ఇతను కొన్ని రోజులు అలా ఉన్నాడు. తర్వాత అతను ఒక రెంట్ హౌస్ తీసుకున్నారు పౌలు గారు. ఆయన అద్దెకి 2 సంవత్సరాలు 2 ఇయర్స్ ఒక రెంట్ హౌస్ లో గడపటం జరిగింది పిల్లలు. అయితే 2 ఇయర్స్ లో కూడా ఏం చేశారు అని అంటే చాలా మంది వస్తా పోతా ఉండేవారు పిల్లలు. ఆ చాలా మంది యూదులు ఎక్కువ ఏసై గురించి తెలుసుకోవటం కొరకు, ఏసై ఏం చేశారు, ఎందుకు చనిపోయారు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంతవరకు క్లియర్ గా తెలియదు పిల్లలు. అయితే పౌలు గారు వివరించే విధానం వాళ్ళకి చాలా నచ్చి ఒకళ్ళు వింటే వాళ్ళు వెళ్ళిపోయి మొబలే చెప్తున్నారు పౌలు గారు అని ఇంకొకళ్ళు వచ్చేవారు. వాళ్ళు వెళ్ళి ఇంకెవరికైనా చెప్తుంటే వాళ్ళు మళ్ళీ వచ్చి వింటూ ఉండేవారు. అయితే ఎంత మంది వచ్చినా కూడా పౌలు గారు ఎప్పుడు విసుక్కోలేదు. వాళ్ళకి చాలా మర్యాద ఇచ్చేవారు పిల్లలు, చాలా మర్యాద ఇచ్చి వాళ్ళతో చాలా సేపు ఏసై గురించి మాట్లాడుతూ ఒక్కొక్క రోజు అయితే పొద్దున్న కూర్చుంటే సాయంత్రం వరకు కూడా ఏసై గురించి చెప్తూనే ఉండేవారు. అలాగే ఆయనకు తెలిసినవన్నీ, ఆయనకు అనిపించినవన్నీ కూడా అలాగా
నోట్స్ లో రాయిపిస్తూ ఉండేవారు, పేపర్స్ మీద రాయిపిస్తూ ఉండేవారు. అలాగే అక్కడ ఉండే చాలా లెటర్స్ రాశారు పిల్లలు. అయితే ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ 2 ఇయర్స్ ఉండి 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ ఉన్నారు, 2 ఇయర్స్ మాత్రం రెంటెడ్ హౌస్ లో ఉన్నారు అనమాట ఆయన. కాబట్టి ఆయన ఉండి సమయాన్ని వృధా చేయలేదు. పగలంతా సువార్త చెప్తూ ఉండేవారు, రాత్రులు ప్రార్థన చేసుకొని అదిగో క్యాండిల్స్ కానీ చిన్న చిన్న లైట్లు కానీ ఏముంటే వాటి దగ్గర కూర్చొని అందరికి ఏసైలో బలపడేలాగా లెటర్స్ రాస్తూ ఉండేవారు పిల్లలు. కాబట్టి ఎరుషలేముకి వెళ్ళినప్పుడు కూడా ఒక ఖైదీగా వెళ్ళాడు కానీ ఈయన అక్కడ ఎంతో గొప్ప సువార్త చేస్తాడు. కాబట్టి ఈయన ఆలోచన ఏంటి, నేను ఏమైనా సరే చచ్చిపోయేంత వరకు కూడా ఏసై గురించి నేను వివరించాలి అని అనుకున్నారు కదా పౌలు గారు, అలాగే చేశాడు పిల్లలు. కాబట్టి 20వ అధ్యాయం 1 వరకు మనం చూస్తే కనుక ఎరుషల రోమా పట్టణంలో లేకపోతే ఇటలీలో ఆయన 2 సంవత్సరాలు అద్దీంట్లో ఉంటూ తన సమయాన్ని అంతా కూడా దేవునితోనే గడిపాడు. పగలంతా అందరికీ సువార్త చెప్తూ ఉండేవారు. చీకటి పడడం కానీ ఇంకందరూ ఎవరెళ్ళ కాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూర్చొనేవన్నీ కూడా రాస్తూ తనకు ఎంతవరకు కలిసి వచ్చిన వాళ్ళకి ఇంతకుముందు 3 జర్నీస్ లో మిషనరీ జర్నీస్ లో ఎవరెవరినైతే కలుస్తూ వచ్చారో వాళ్ళందరికీ కూడా ఉత్తరాలు రాయటం మొదలు పెట్టేవారు. అలా బలపరిచేవారు, మీరు ఎక్కడ కూడా విశ్వాసంలో తగ్గిపోకూడదు, మీరు బలంగా నిలబడాలి, అనేక మందికి సువార్త అందించాలి, మీరు ఎప్పుడు కూడా గొడవలు పడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్తా ఉండేవాడు పిల్లల లెటర్స్ లో. తర్వాత అటు ఎవరన్నా ఎవరన్నా ఎటన్నా వెళ్తున్నారు అనుకోండి, మీరు ఎవరు ఎటు వెళ్తున్నారు, మీరు ఇటు వెళ్తున్నారా, ఓకే మీరు ఇటు వెళ్తే కనుక ఇది ఈ లెటర్ పట్టుకెళ్ళండి, మీరు సీతోనికి వెళ్తే ఈ లెటర్ పట్టుకెళ్ళండి, ఎరుషలేముకి వెళ్తే ఈ లెటర్ పట్టుకెళ్ళండి అని చెప్పి ఎవరన్నా వెళ్తూ ఉంటే వాళ్ళతోటి ఇచ్చి పంపిస్తూ ఉండేవాడు పిల్లలు. అలాగా ఆ సంఘాలకి లేకపోతే ఈయన ఇంతకు ముందు చర్చెస్ కట్టించడం కానీ చర్చెస్ అటెండ్ అవ్వటం కానీ జరిగింది కదా పిల్లలు, వాళ్ళందరికీ కూడా బలపరిచేలాగా లెటర్స్ రాసి పంపిస్తూ ఉండేవారు. ఎవరు వస్తే వాళ్ళతో పంపిస్తూ ఉండేవారు పిల్లలు. అంత గొప్ప సువార్త చేశారు ఈయన మిషనరీగా. అయితే ఈయన చివరి వరకు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా గొప్ప పరిచర్య చేయటంలో చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు. ఎక్కడ కూడా అన్నం చంపేస్తారేమో అని భయపడాల. ఇక్కడికి ఎరుషలేము నుంచి తీసుకొస్తున్నప్పుడు కూడా ఏమన్నాడు, నాలో తప్పు ఉంటే చంపేయండి, నేను మరణానికైనా సిద్ధమే అని అన్నాడు. కానీ ఈయనలో తప్పు లేదు కదా, వాళ్ళకి అసలు ఎవరికి ఒక్క తప్పు కూడా దొరకలేదు పిల్లలు. కాబట్టి మనం కూడా దేవుని కొరకు నిలబడినప్పుడు అలా ప్రయత్నం చేయాలి. మనం కూడా దిగజారిపోకూడదు. ఎవరన్నా 4 మాటలంటే అమ్మో నన్ను ఎవరేదో అనేసరే అని అనిపిస్తుంది కదా. కాబట్టి మనం పౌలు గారిని జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు. అయితే ఇక్కడ మీకు యాక్టివిటీస్ ఇస్తున్నాను చూడండి. ఇలాగ ఒక కట్టెలు, ఒక స్నేక్, ఫైర్ ఇవన్నీ వేస్తే గనక మనకి ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఇదంతా కూడా వర్షం రావటం వల్లే కదా, వాళ్ళకి సైక్లోన్ రావటం వల్ల కదా వచ్చి దీవులోకి దిగారు మాల్టాలోకి. కాబట్టి అదంతా కూడా మీకు గుర్తుంటది, మీరు ఈ యాక్టివిటీ చేద్దరు కానీ. అలాగే మెమరీ వర్స్ చూడండి పిల్లలు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో, నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈయన చాలా సార్లు హింసింపబడ్డాడు, రాళ్ల చేత కొట్టబడ్డారు, మాటల చేత లేకపోతే అలాగే చాలా సార్లు చాలా నలిగిపోయారు ఈయన ఆత్మీయంగా శారీరకంగా. అయితే ఎందుకు అంత పరిస్థితి వచ్చిందంటే కేవలం నీతి మీద నిలబడ్డాడు ఆయన, అంటే దేవుని కొరకు నిలబడ్డారు కదా. కాబట్టి ఇలాగ స్ట్రాంగ్ గా నిలబడి ఉంటే కనుక వాళ్ళు ధన్యులు. అంతేకాకుండా వాళ్ళకి ఏముంది, పరలోక రాజ్యం ఉందంట పిల్లలు. కాబట్టి ఆ పరలోక రాజ్యాన్ని మనం చేరుకోవాలి. ఎంత గొప్పగా మాట ఏసయ్య చెప్తున్నారు, నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి పిల్లలు మనం ఏం చేయాలి, ఎవ్వరమైతే పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి అని అనుకుంటున్నామో మనందరం కూడా నీతి నిమిత్తం నిలబడి ఉండాలి. కాసేపు దేవుని కొరకు నిలబడి ఇంకెక్కడైనా భయపడి లేకపోతే ఇంకేదైనా అయినప్పుడు అమ్మో నా వల కాదని చెప్పేసి మనం వెళ్ళిపోకూడదు కదా, పక్కకు తప్పుకోకూడదు. ఆ వాక్యాన్ని విడిచిపెట్టేసో లేకపోతే దేవుని విడిచిపెట్టేసి మనం ఎక్కడికి పారిపోకూడదు. కాబట్టి మనం పౌలు గారిని చూసి మీలో చాలా మంది మిషనరీలు అయిపోతాం మేమని అంటున్నారు కదా పిల్లలు, అంటున్నారు కదా, ఎంతమందికి అనిపించింది మిషనరీగా చెయ్యాలి అని, చూపించండి మీ చేతులు. గ్రీష్మ వాళ్ళు, అబ్బో స్నేహితులు, షారోన్, ఇంకా ఉన్నారు, రూత్ అండ్ జాయ్, జాయ్ అండ్ లిల్లీ, ఓకే చాలా మంది ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఏసయ్యని మీరు అడగాలి, ఏసయ్య మేము స్ట్రాంగ్ సెలీనా, ఓకే ఏంజలీనా, జాయల్ జాసన్, జాయల్ అండ్ జాసన్, అబ్బో ఓకే, రోహిణి, ప్రిస్కిల్లా, బాబా
తెలుసే మీకు ఎంత గొప్ప ఆలోచన ఇచ్చారు కదా. కాబట్టి తప్పకుండా మనం ప్రయత్నం చేద్దాం. మనం ప్రయత్నం చేసే ముందు ప్రార్థన ఎక్కువ చేసుకోవాలి. మీరు ఇంకా చిన్న పిల్లలు కదా ఎస్ఐ, మేము స్ట్రాంగ్ గా నిలబడాలి. మమ్మల్ని అలా మీరు తయారు చేయండి ఎస్ఐ. మాకు ఇప్పుడు చాలా వాక్యాలు వినిపిస్తున్నారంటే మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు ఎస్ఐ. అందుకు మేము కూడా సిద్ధపడాలి. కాబట్టి మీరు మాకు జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి, మాకు ధైర్యాన్ని ఇవ్వండి అని చెప్పేసి మనం ప్రార్థన చేద్దాం పిల్లలు. ఇప్పుడు ఎంతమందికి ఇష్టమైతే వాళ్ళందరూ కూడా చక్కగా మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, ప్రార్థన చేసుకుందాం. ఓకే, ఇంకా స్థుతిరాయ్ కళ్ళు మూసుకో. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి ఇంతవరకు కూడా నేను పౌలు గారి జీవిత చరిత్ర ప్రభా మేము తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. మీ కృపలో తండ్రి ప్రభా మీరు మమ్మల్ని ఆ విధంగా సిద్ధపరచమని అడుగుచున్నాం ప్రభా. మేమంతటి వాళ్ళము కాకపోయినా కూడా తండ్రి ఆయన్ని మీరు మాకు రోల్ మోడల్ గా ఉంచినారు ప్రభా. ఆయన నిన్ను రోల్ మోడల్ గా పెట్టుకున్నారు తండ్రి. నువ్వు ఎంతైతే హింసింపబడి ఉన్నావో ఆ రీతిగా అవ్వటానికైనా నేను కూడా సిద్ధమే అన్నట్లుగా ప్రభా. మరి పౌలు నేను ఎంతమంది హింసిస్తున్నా కూడా రాళ్ళు పెట్టి కొట్టినా కూడా నాయన రోడ్ల మీద ఈడ్చుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా తండ్రి నిన్నైతే విడిచిపెట్టలేదు ప్రభా. మరి ఆ రీతిలోనే మేము కూడా తండ్రి నీ సన్నిధిలో బలంగా స్థిరంగా వాడబడటానికి మీరే మాకు సహాయం చేయమని ఇదిగో ప్రభా. మరి ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు అయితే ప్రభా పౌలు గారిలా మిషనరీగా తయారవ్వాలనే ఆశ అయితే ఉందో ప్రభా, ఎంతమంది అయితే చేతులు చూపించినారో ప్రభా, ఆ బిడ్డల జీవితాలను మీ చేతుల్లో భద్రపరచండి ప్రభా. వాళ్ళకున్న ఆశను ప్రభా మేలుతో మీరే నింపమని అడుగుచున్నాం తండ్రి. బిడ్డలందరినీ ప్రత్యేకించి దీన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి, కృప చూపించండి నాయన. మరి చంటి బిడ్డ రూత్ అండ్ జాయ్ కూడా ప్రభా, వాళ్ళు కూడా తండ్రి ఎంతో ఆశతో ఉన్నారు తండ్రి. చిన్న బిడ్డలు ప్రభా అయినా వాళ్ళ హృదయాల్లో నువ్వు విత్తనాన్ని నాటావు ప్రభా నాయన, అందుకు నీకు స్తోత్రాలు. బిడ్డలందరి హృదయాల్లో వేయబడిన విత్తనాలను ప్రభా మీరు ఫలవంతం చేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. చిన్న బిడ్డలు వాళ్ళ కుటుంబాలు మీరు దీవించండి తండ్రి. మరి ముఖ్యంగా అన్నను బట్టి నీకు వందనాలు ప్రభా. మాకు అందించినటువంటి అవకాశాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ మరలా మేము తిరిగి కలుసుకున్న పర్యంతము నీ కృప మా అందరిపైన ఉంచమని అడుగుచు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుమను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి ఎందులో నెరవేరును గాక. మా నిన్న ఆహారం నేడు మాకు దయచేము, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధములు క్షమించుము. మరి శోధనలోకి తేక కీర్తిని తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. Our Father, which art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our debts as we forgive those who debt us. And let us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Amen. Paramatandika Prema, Nana Rakshakulani Yesu Kristi Tadbhutvani Krupa, Parashutthatma Devani Ganyonya Savasamo Santi Samadhamu. ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెలు వారి చుట్టుపక్కల వారి బంధుమిత్రులకి సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకి రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకి అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకి సదాకాలంతో రండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.